నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం శ్రీ అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మంగళవారం శ్రీ దళలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు అలాగే అమ్మవారికి లక్ష చామంతుల పూజ నిర్వహించనున్నారు శ్రీదేవి శరణవరాత్రి సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ సమయంలో భక్తులకు గర్భాలయ ప్రవేశం లేదని ఈవో కే శిరీష తెలిపారు పంచామృతాభిషేకం రద్దు చేయటమైందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే శిరీష ధర్మకర్తల మండలి చైర్మన్ కే సింహాచలం ధర్మకర్తలు ఎం ధనలలిత బి వెంకటరత్నం బి అనురాధ ఎస్ సతీష్ బి మారుతి ప్రసాద్ ఎస్ సురేష్ ప్రత్యేక ఆహ్వానితులు జి ప్రకాష్ ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వి రాంబాబు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీమణి ఉషారాణి పాల్గొన్నారు देवी శరణవరాత్రి మహోత్సవంలో ప్రారంభమైంది ఈ రోజు నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా ఈ శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని మన గౌరవ శాసన సభ్యులు దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి సభ్యులని వచ్చి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఇక్కడ స్టాఫ్ అందరం కూడా పాల్గొన్నాం ఈరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఆశలక్ష్మి అలంకారంలో రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు ప్రతిరోజు కూడా ఉదయం శ్రీ చక్రార్చన తర్వాత లక్ష్మీ హోమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈ లలిత సహస్రనామం ఇలాంటివి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ చేసుకుంటామన్నారు వాటి కూడా అందించడం జరిగింది కానీ భక్తులందరూ కూడా ఈ 10 రోజులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణ కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నారు